దసరనాడు కొందరు నారాజైండ్రు. ఆనదేవుడు గట్లా చేసిండు మరి, పొద్దుగాల సూర్యన సుక్కలు చూపిస్తే పొద్దుముఖంగా ఆనదేవుడు ఆగమాగం చేసిండు. మంచిగా కొత్త బట్టలు కట్టుకొని జమ్మి పోదాం అనుకునే ముంగట్నే ఆన శురువైంది. గంట రెండు గంటలు సరసురు సరిసిండు. ఇకేముంది, గల్లీలన్నీ బురదలై బయట అడుగు పెట్ట రాకుండా అయింది. నిన్నటి ముచ్చటేమో గాని ఇవాళ గుట్ల ఇదే అయింది. ఈ స్కూల్ బెల్ కొట్టినట్టే టైం చూసుకొని వచ్చింది ఆన. గంటసేపు దంచుడు దంచింది, ఆవిడన్న ముచ్చటే లేదు. ఉరుముల సప్పుడుకు గజ్జున వణికిర్రు పబ్లిక్. ఇక ఎప్పట్లెక్కనే పట్నం రోడ్లు మొత్తం చెరువులైనాయి. బండ్లు మునిగిపోయే నీళ్లు చేరినాయి రోడ్ల మీద. ఉరుదల కారు నడుపుతుంటే పడవ పోయినట్టే అనిపిస్తున్నది కదా. అగో బండి ఆగిపోయి గీ అన్న తిప్పలు చూడుర్రి, అట్లనే నూకుంటా పోయిండు ముంగటికి. ఇక గీ అన్న రువ్వడిగా ఉరుకొస్తుంటే ఉరదల గుంత కనబడనట్టున్నది. సక్కగొచ్చి గుంతలనే పడ్డది బండి. చాలాసేపు తిప్పలు పడి ఆడికెళ్ళి బయటపడ్డాడు. ఇక మోకాల్లోతు నీళ్లు నిలబడే వరకు రోడ్లు దాటలేక పబ్లిక్ కూడా మస్తు పరిశాన్ అయినరు. ఏహే ఎన్నని చెప్తాం, పట్నం అంతా గిదే కతున్నది. ఇక నిన్న పడ్డ వానకు పట్నంలో కొన్ని ఏరియాలలో కరెంటు కటింగ్ అయ్యింది. పండగ పూట చాలా మంది చీకట్లనే జాగారం చేసిర్రు పాపము. అదేందో గాని ఆనబడకుండా కొంత తిప్పలైతే ఇప్పుడు వద్దన్న పడకుండా పరిశాన్ చేస్తున్నాడు ఆనదేవుడు.